bye <laughs>

Uh, affordable pricing and we are very price centric in how we bring our projects in the luxury segment and provide the best value for your hard-earned monies and also since the financial institutions are supporting with very less interest 6.57% ఐ థింక్ ఇట్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ ఇన్ టు ద ట్రాక్ ఆఫ్ యునో వాంటింగ్ టు బై ఆ హౌస్ ఐ జస్ట్ మెట్ అ క్లయింట్ యూనో ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ హీ కేమ్ టు వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ యూనో అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ హీ వాజ్ ప్రాబ్లీ కన్ఫ్యూస్డ్ ఏం కొనాలి ఇటువైపు కొనాలి అశంకర్పల్లి దూరం అయిపోద్ది ఇటువైపు చాలా అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ నుంచి దూరం అయిపోద్ది అని ఒక కాన్సెప్ట్తో ఆగిపోయాడు మనిషి ఇప్పుడే అండ్ హీ కేమ్ బ్యాక్ టు మీ సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చూసాము చాలా బాగుంది అని అండ్ లిటరల్గా అండి ఈ టూ ఇయర్స్లో ప్రైసెస్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగాయి ఆ రోజుకి ఉన్న ఆ రోజుకి ఉన్న తేడా ఈ రోజుకి చెక్స్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ హిస్ బడ్జెట్ సో నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ మధ్య యూట్యూబ్లో ఈ హైబ్రిడ్స్ లాంటి ఛానల్స్తో అన్ని ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నప్పుడు అన్ని డెలిగేట్స్ మాట్లాడుతున్నప్పుడు అన్నీ విని మీరు ప్రాపర్గా డిసిజన్ తీసుకుంటే మీరు ఒక మంచి ప్రాపర్టీ మీ ఫ్యామిలీ కోసము మీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసము ఈ రోజు ఒక అఫర్డబుల్ ప్రైస్తో అండ్ వెరీ అట్రాక్టివ్ రేట్స్ ఆఫ్ లెండింగ్ ఫ్రమ్ ద బ్యాంక్స్తో యూ కెన్ సీల్ అ గుడ్ డీల్ సో మై మెయిన్ ఇంటెన్షన్ టుడే అట్ బీయింగ్ అట్ ట్రెడా మీరు చూస్తే వి హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ శంకర్పల్లి బాచుపల్లి కోకాపేట్ ముత్తంగి Uh, and financial district lokoda we have taken a commercial uh, project so we have everything Andy, from affordable apartments affordable villas luxury villas luxury commercial spaces grade a office uh, spaces so we have everything for every kinds of uh, every kind of investor so my uh, primary appeal to all of you today is saturday uh, afternoon లంచ్ చేసి రండి లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసుకోండి తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎటువైపు వెళ్తుంది అనేది వీఆర్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఆప్టిమిస్టిక్ సో దానికే మేము ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనే దాంట్లో కోకాపేట్ పటంచేరు శంకర్పల్లి ఈ వి వీఆర్ కమింగ్ అప్ విత్ మచ్ మోర్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ అండి సో దట్ కస్టమర్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ చాయిస్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అంటే అర్బన్ లొకాలిటీస్లో దొరికే ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ కమింగ్ అప్ ఇన్ సబర్బ్స్ అట్ లెస్ దెన్ హాఫ్ ద ప్రైస్ అనుకోండి సో అట్లా మీరు ఈజీగా మీరు ఫైనాన్షియల్ డిస్ట్రేట్ కొండాపూర్ మస్జిద్ బండా గచ్చిబోల్ ఈ ఏరియాస్లో ఈ సెగ్మెంటేషన్లో ఫ్లాట్ చూస్తే అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి యూ కెన్ కంపేర్ ద ప్రైసింగ్ ఇట్స్ అబ్సల్యూట్లీ హాఫ్ ఎగ్జాక్ట్లీ ఇన్ హాఫ్ యూ కెన్ జస్ట్ అఫర్డ్ ద సేమ్ క్వాలిటీ సేమ్ ఎమ్యూనిటీస్ ఎక్సలెంట్ గ్రీనరీ ఎన్వైరన్మెంట్ వాటర్ అవైలబిలిటీ వెరీ గుడ్ ఓపెన్ స్పే ఓపెన్ స్పేసెస్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అండ్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్ అండ్ ఎల్డర్స్

सेवन सिक्स एट जीरो डबल एट डबल नाइन डबल सेवन और यू कैन कॉलिस और यू कैन नो चेक आर वेबसाइट ट्रिबल वी डाट पीवीआर डेवलपर्स डाट काम वी हर टू एडवाइज़ यू आ फैनाशियल यूनो प्लानिंग विद रिगार्ड्स टू रिस्टेट एंड वी होप टू नो हैव यू अस एंड यू नो विजट आट आर स्टॉल सी रियल एस्टेट अने की गाँव प्रीविय जेनरेशन अब टेन फिफ्टीन इयर्स मुझे అంత నాలెడ్జ్ అనేది మార్కెట్లో ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అవైలబుల్ లేకుండే ఈ మధ్య ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ యువర్ వెబ్సైట్స్ అండ్ ఫోన్స్ మన పేరెంట్స్కి కూడా ఈ మధ్య యూనో వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది అంటే దాంట్లో వచ్చింది ప్రతిదీ నిజమని కాదు కానీ దెర్ ఇస్ మోర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ పీపుల్ సో బేస్డ్ ఆన్ దాట్ స్టడీగా మీరు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇయర్స్ తెలంగాణ స్థాపించబడినప్పుడు మీరు చూస్తే రియల్ ఎస్టేట్ హ్యాస్ కాన్స్టెంట్లీ బీన్ రైజింగ్ అండి అంటే రైజ్ అండ్ ఫాల్ ఆర్ స్టడీ ఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి అంటే స్టడీగా రైజ్ అయ్యి ఎవరని అంటారు రియల్ ఎస్టేట్ పడబోతుంది అంటారు అది పడదు అది ఆగుతుంది కొంచెం స్లో అవుతుంది దాని తర్వాత మార్కెట్ ఆ రేంజ్కి మళ్ళీ గ్రో అవుతుంది కొన్ని డైవర్షన్స్ అవుతాయి కొన్ని క్యాపిటల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని కొత్త కంపెనీ కొన్ని ఐపీ అనౌన్స్ అవుతాయి మళ్ళీ కొన్ని సడన్గా ఈ ఫెస్టివల్స్ వస్తాయి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి ఈ రియల్ ఎస్టేట్ గోల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీస్ ఇవన్నీ ఒక సైకిల్ అండి సో స్టేబుల్ మోస్ట్ స్టేబుల్ మోస్ట్ ఫామ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఓవర్ సెవెరల్ జనరేషన్స్ మనం చూసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది కళ్ళ ముందు కనిపిస్తుంది ఎవరు తీసుకెళ్ళలేరు ఆ డబ్బులు గ్రో అవుతుంటుంది రోజు మనకి అవసరం ఉన్నప్పుడు మనము దాన్ని అమ్ముకోవచ్చు లేకుంటే దాంట్లో రెంట్కి ఇచ్చుకోవచ్చు పది అవసరాలు తీరుతాయండి ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వల్ల అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ద బెస్ట్ టైం అంటే రియల్ ఎస్టేట్లో ఒక సామెత ఉందండి ఇట్స్ ఆల్వేస్ ఆల్వేస్ యూఆర్ ఆల్వేస్ లేట్ బై ఫైవ్ ఇయర్స్ వెన్ యూ టు బై హౌస్ అంటే మనము ఆ టైం ప్రాసెస్ తీసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో ఒక ఐదు సంవత్సరాలు గడిచిపోతే అప్పటికి మార్కెట్ ఎక్కడ వెళ్తుంది ఆ టైంకి మనం ఇక్కడ పోతాం అప్పుడు మనం సాధారణంగా అందరికీ చెప్పుకుంటాం ఒకప్పుడు మాకు ఇంతకు వచ్చింది మేము కొనలేదు ఒకప్పుడు మాకు అంతకు వచ్చింది మేము ఆలోచించలేదని సో ఇది ఒక ట్రెండ్ అండి సో ఈరోజు బెస్ట్ ప్రైసా నేననేది ఏంటంటే ఏనాడైనా రియల్ ఎస్టేట్ కొనడం బెస్ట్ అండి సో ఎవర్ యూ హ్యావ్ ద సఫిషియెంట్ మనీ మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ లోనబిలిటీ మీ ఆల్రెడీ ఉన్న లైబిలిటీస్ అన్నీ చెక్ చేసుకొని మీ బడ్జెట్ని కొంచెం కన్జర్వేటివ్గా పెట్టుకొని మీరు దూరితే ఐ థింక్ ఇట్ విల్ రీప్ గుడ్ బెనిఫిట్స్ ఫర్ ద నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్లో ఈరోజు కొన్న వెంటనే ఓవర్ నైట్ రిటర్న్స్ రావాలనేది కూడా ఇట్ డజంట్ రియలీ వర్క్ దాట్ వే అండి ఓకే సో గివ్ ఇట్ సమ్ టైమ్ బిల్డ్ ఇట్ యాజ్ అ పోర్ట్ఫోలియో మీరు స్టాక్స్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇల్లు కొనడానికైనా ఉండొచ్చు దాంట్లో మీ స్పేర్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉండొచ్చు సో మీ నీడ్ని బట్టి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఏదైనా మీకు సజెషన్స్ కావాలంటే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ